हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नारंडी? बागुन्नारा? ई रोजैते नेनु वीट फ्लोर चाको बिस्किट्स नी मीकु शेर चेयबोतुन्नानु। ई रेसिपी अयिते मा तोटि कोडलु चेसिंदंडी, चूडंडी। शुगर नी तर्वात बटर नी रेंडिटिनी कलिपि मिक्सी जार लो वेसुकोनि पेस्ट लागा चेसुकोवाली। चूडंडी, इला वीडियोलो चूपिंचिनट्टुगा पेस्ट लागा चेसुकोवाली। तर्वात स्वीट తగ్గట్టు, స్వీట్ కొంతమంది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది తక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, కాబట్టి ఆ క్వాంటిటీని బట్టి నేనైతే 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను। ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా చాకో పౌడర్ తీసుకున్నాను, మన ఇష్టం। ఇంకా చాకో ఫ్లేవర్ని ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు అన్నమాట। ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్, తర్వాత ఈ బేకింగ్ పౌడర్, తర్వాత కొద్దిగా తినే సోడా, వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। అప్పటికప్పుడు చేసుకోవడానికి, పిల్లలు బిస్కెట్స్ అలా అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। కాచి చల్లార్చిన పాలని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చపాతీ పిండిలాగా మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న బౌల్స్ చేసుకొని బిస్కెట్స్ షేప్లో చేసుకోవాలి। ఇలా అన్నిటిని చేసుకొని తర్వాత వీటిని చేసుకునేంతసేపు మనం స్టవ్ వెలిగించి ఒక 10 మినిట్స్ మనము పాత్రని వేడవ్వనివ్వాలి బేక్ చేసుకోవడానికి। ఓవెన్ ఉంటైతే మనకి 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతాయి బిస్కెట్స్, ఓవెన్ లేని వాళ్ళైతే 15 మినిట్స్ పడుతుందండి, 15 మినిట్స్లో రెడీ అయిపోతాయి। బటర్ కానీ, నెయ్యి కానీ, లేదంటే ఆయిల్ కానీ రాసి ఇలా కాజుతో ఇలా పైన డెకరేట్, పిస్తా కానీ, కాజు కానీ, బాదం కానీ, మీ ఇష్టం ఏదైనా పెట్టుకొని ఇలా మనం బేక్ చేసుకుంటే సరిపోతుందండి। ఓవెన్ ఉంటే 10-5 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది, 10 మినిట్స్లో పూర్తిగా కుక్ అయిపోతాయి। ఓవెన్ లేదు కాబట్టి, ఇలా పాత్రలో చేసుకుంటున్నాం కాబట్టి మనకు 15-20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది। ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। అంతే ఫ్రెండ్స్, 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి। తప్పకుండా ట్రై చేయండి, బాయ్ బాయ్।